కృష్ణవంశీ దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన చిత్రం నిన్నే పెళ్ళాడతా అక్కినేని నాగార్జున టబు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడమే కాదు ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటీ విభాగాల్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకుంది ఈ సినిమాకి అక్కినేని పురస్కారం ఉత్తమ గాయకుడిగా రాజేష్కు నంది పురస్కారం కూడా లభించాయి ఈ సినిమా వచ్చి పాతికేలు పూర్తయింది ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యాక్టర్ సనా మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి బుల్లి తెరపై నటిగా వ్యాఖ్యాతగా రాణించి నిన్నే పెళ్లాడతా చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సనా తెలుగులోనే కాదు తమిళ కన్నడ చిత్రసీమల్లో దాదాపు ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించారు ఈ నేపథ్యంలో సనా గురించి ఆసక్తికర అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సనా కుమారుడు కోడలు కూడా పాపులర్ యాక్టర్సే సనా పిల్లలకు సంబంధించిన అంశాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం సనా అసలు పేరు షానూర్ సనా బేగం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై రెండున పుట్టారు తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారు తల్లి పేరు జైతున్ బేగం సనా తల్లిదండ్రులది వ్యాపార కుటుంబం సనా చిన్నతనంలో ధనవంతుల కుటుంబమే అయిన తండ్రికి వ్యాపారంలో నష్టం రావడంతో పాటు తండ్రి సన్నిహితులు మోసం చేసిన కారణంగా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది అప్పటి పరిస్థితుల్లో చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు ఇక ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఆడపిల్ల పెళ్లి చేసేయాలని ఇంకా లేట్ చేయొద్దని బంధువులు కూడా చెప్పడంతో పద్నాలుగేళ్లకే అంటే టెన్త్ చదువుతున్న టైంలోనే సనాకు వివాహం చేశారు సనా భర్త పేరు సాదత్ పదిహేనేళ్లకే తల్లి అయింది సనా చిన్నతనం నుండి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడంతో పాటు డేరింగ్ పర్సన్ గా ఉండేవారు సనా తన భర్త సాధత్కి మొత్తం పదకొండు మంది తోడబుట్టినవారు ఉన్నారు అంతా ఒకే ఇంట్లో ఉండేవారు అంటే సనా కంటే ఇంట్లో పెద్దవారు చిన్నవారు అంతా ఉండేవారు సనా పిల్లల తోటివారు కూడా ఆ ఇంట్లో ఉండేవారు వారితో ఆడుకుంటూ ఉండేవారు సనా దీంతో ఓ రోజు అత్తయ్య అమ్మ ఇద్దరూ కలిసి నువ్వు ఇలా ఉంటే ఎలా ఏదో ఒకటి చేయాలి అని చెప్పారట తనకు బీఈడీ చేయాలని ఉందని సనా చెప్పారు అత్తయ్య కూడా ప్రోత్సహించడంతో పాటు ఆమె కూడా బుక్స్ చదివేవారు సనా కూడా బీఈడి పూర్తి చేశారు అప్పట్లో సనాకు తెలుగు మాట్లాడడం వచ్చేది కాదు చుట్టుపక్కల వారు మాట్లాడుతుంటే కొంచెం కొంచెంగా నేర్చుకున్నారు బిఈడి చదివినా ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అదే టైంలో రెండోసారి తల్లి అయ్యారు దీంతో చదువుకు బ్రేక్ వచ్చింది కొన్నాళ్ల తరువాత తనకు తానుగా నిరూపించుకోవాలనే కోణంలో ఆలోచించారు చిన్నతన నుండి చాలామంది ఫ్రెండ్స్ సనాను చూసి నువ్వు మోడలింగ్కి వెళ్ళు అని చెప్పినా కొన్ని పరిస్థితుల కారణంగా అటువైపు వెళ్లలేదు అయితే ఓ రోజు ఓ పత్రికలో మోడలింగ్ యాడ్ పడింది తాను ఇంట్లో చెబితే వద్దంటారని అనుకుని సైలెంట్ గా ఉన్నారు రెండోసారి కూడా యాడ్ పబ్లిష్ కావడంతో తాను మోడలింగ్ చేస్తానని అత్తయ్యకు అమ్మకు చెప్పారు అత్తయ్యకు మోడలింగ్ అంటే అప్పట్లో తెలియదు దీంతో భర్త సాదితను పిలిచి ఈ అమ్మాయి మోడలింగ్ చేస్తాను అంటుంది ఏంటో చూడండి అని చెప్పారట ఇంట్లో చర్చించి అంగీకరించారు అయితే కుటుంబం గురించి కూడా ఆలోచించు అని చెప్పారు అలా ఆ యాడ్ ఏజెన్సీకి ఆ యాడ్ ఎందుకో తెలుసుకుందామని వెళ్లారు అక్కడికి వెళ్ళిన వెంటనే ఓ అగ్రిమెంట్పై సంతకం చేయించుకుని కొన్ని ఫోటోలు తీసి మళ్లీ ఫోన్ చేస్తామని పంపించారు కొన్నాళ్ళ తర్వాత యాడ్లో నటించే ఛాన్స్ వచ్చింది దూరదర్శన్లో సర్ఫ్ యాడ్ చేశారు తర్వాత మరికొన్ని యాడ్స్లో నటించారు అదే టైంలో దూరదర్శన్లో సింగిల్ ఎపిసోడ్ సీరియల్ ఏక్త నడుస్తోంది మీర్ గారు జాన్ గారు ఆ సీరియల్కి వర్క్ చేస్తున్నారు సనాను చూడగానే ఎంపిక చేశారు అలా ఏక్తా సీరియల్లో తొలిసారిగా నటించిన సనా బుల్లితెరకు అయ్యారు ఆ సీరియల్లో సనా నటనకు గుర్తింపు వచ్చింది తనకు తానుగా నేర్చుకుని పూర్తిగా నాచురల్గా నటించడంతో పలు ఛాన్సులు వచ్చాయి అప్పటికే ఇద్దరు పిల్లలుండడంతో కుమారుడు అమ్మ దగ్గర కుమార్తె అత్తగారి దగ్గర పెరిగారు అత్తగారింట్లో చాలామంది పిల్లలు ఉండేవారు వారంతా సనను అక్క అని పిలిచేవారు దీంతో సనా పిల్లలు కూడా సనాను అక్క అని పిలిచేవారు ఇక సీరియల్స్లో ఛాన్స్ రావడంతో సనా యాక్టింగ్లో బిజీ అయ్యారు తండ్రి ఉదయం నాలుగు గంటలకే లేచి కుమార్తెకు కావాల్సిన ఏర్పాట్లు చేసేవారు సనాతో పాటు ఆమె తల్లి షూటింగ్లకు వెళ్లేవారు కొన్నిసార్లు అత్తయ్య గారు కూడా వెళ్లేవారు అక్కడికి వెళ్లి షూటింగ్ జరుగుతున్నంతసేపు పుస్తకాలు చదువుకునేవారు అమ్మ ముందు అత్తయ్య ముందు కొన్ని సీన్లలో నటించడం ఎవరికైనా ఇబ్బందే అయితే సనా వాళ్ళ అమ్మ అత్తయ్య బుక్స్ చదువుకునేవారు యాక్టింగ్ని కేవలం యాక్టింగ్ గానే చూడాలని అప్పుడే నటిగా నిలదొక్కుకోవడం సాధ్యమని ప్రతిదీ పర్సనల్ గా ఫీల్ కావద్దని భర్త కూడా ప్రోత్సహించేవారు అలా పలు సీరియల్లలో నటిస్తూ బిజీ అయ్యారు యాంకర్గా కూడా కొన్ని షోలు చేశారు ఓ రోజు ఈటీవీలో వస్తున్న సాధన కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతుంది ఓపెన్ సెట్లో షూట్ అవుతోంది ఆ స్టూడియోలోనే సినిమాల షూటింగ్లు జరిగేవి కొన్ని ఆఫర్లు వచ్చినా సినిమాల్లోకి వెళ్లడం అంటే ఇష్టం లేక ఒప్పుకోలేదు ఓ రోజు ఓ డైరెక్టర్ సాధన ప్రోగ్రాం షూటింగ్ ని చాలా సెప్ చూశారు తరువాత ఆ డైరెక్టర్ తన మేనేజర్ అయిన నిధి ప్రసాద్ని పంపి సినిమాల్లో నటిస్తారా అని అడిగించారట తాను నటించాను అని చెప్పి పంపించేశారు ఆయన అలా నాలుగైదు సార్లు వచ్చి అడగడంతో తప్పించుకునేందుకు కొన్ని రోజులు ఆగి చెబుతాను అని స్కిప్ చేశారు సనా దాదాపు నెలన్నర రోజుల పాటు సాధన షూటింగ్ అక్కడే జరిగింది ప్రతిరోజు ఆయన రావడం సనా ఏదో ఒక రీజన్ చెప్పి పంపించడం జరుగుతోంది ఈ క్రమంలో ఈ విషయం సీనియర్ నటుడు విజయ్ చందర్ గారికి తెలిసింది అప్పటికీ సనాతో ఆయనకు పరిచయం ఉంది దీంతో సనాను ఆయన పిలిచి ఏమనుకుంటున్నావు ఎందుకు అలా తిప్పిస్తున్నావు నటిస్తానంటే నటిస్తానని చెప్పు డేట్స్ ఇవ్వు లేకపోతే క్లారిటీగా చెప్పు కానీ ఇలా చేయకూడదు అసలు కృష్ణవంశీ అంటే ఎవరనుకున్నావు ఎలాంటి డైరెక్టరో తెలుసా అన్నారట అప్పటి వరకు ఆయన గురించి సనాకు పెద్దగా తెలియదు విజయ్ చందర్ గారు చెప్పారు కాబట్టి ఏదో ఒకసారి అలా వెళ్ళి కలిసి వచ్చేద్దామని అనుకుని కృష్ణవంశీ గారు వద్దకు వెళ్లారు సన ఇక సాధనలో ప్రౌడిష్ క్యారెక్టర్ చేస్తున్న సన అదే మేకప్లో వెళ్లారు సనను చూడగానే కృష్ణవంశీ గారు ఫస్ట్ ఈ గెటప్ నాకు నచ్చలేదు అని మొహం మీదే చెప్పేశారు ముందు షాక్ అయినా ఆయన నిజాయితీగా చెప్పడంతో ఉన్నది ఉన్నట్లు చెప్పే వ్యక్తి అని అర్థమైంది ఆ షూట్ తరువాత మేకప్ తీసేసి కృష్ణవంశీ గారి వద్దకు వెళ్లారు ఆయన చెప్పిన కథ సనకు నచ్చడంతో ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు ఆ సినిమాయే నిన్నే పెళ్ళార్తా సినిమా ఆ సినిమాలో సనకు చాలా గుర్తింపు వచ్చింది ఆ సినిమా తరువాత లిటిల్ సోల్జర్స్ లో నటించారు ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులు సనాను ఓన్ చేసుకున్నారు ఓవైపు సీరియళ్లలో మరోవైపు సినిమాల్లో ఛాన్సులు విపరీతంగా పెరిగాయి ఫ్యామిలీతో గడిపేందుకు టైం లేని పరిస్థితి వచ్చింది హై క్లాస్ అత్త లో క్లాస్ అల్లుడు ఆవిడ మా ఆవిడే సూర్యవంశం పండగ ప్రేమంటే ఇదేరా రాజా శ్రీరాములయ్య కలిసుందాంరా కోదండరాముడు గొప్పింటి అల్లుడు అమ్మో ఒకటో తారీఖు సినిమాల్లో నటించారు ఇలా సినిమాల్లో బిజీ అయ్యారు ఆ టైంలో పిల్లలు సెవెంత్ క్లాస్కి వచ్చారు ఆ సినిమా తరువాత సినిమాలో నటించకూడదని అనుకున్నారు అయితే ఆ సినిమా హిట్ కావడంతో పాటు సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా పేరున్న నేపథ్యంలో సనకు ఆఫర్లు మరింత పెరిగాయి కొన్నిసార్లు మొహమాటానికి కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది మరికొన్నిసార్లు కథ బాగుండడంతో అంగీకరించాల్సి వచ్చింది అలా యాక్టింగ్లో కంటిన్యూ అయిన సన దాదాపు ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించారు తెలుగులో స్నేహం అంటే ఇదేరా భద్రాచలం నీ ప్రేమకై శివరామరాజు నిన్ను చూడక నేనుండలేను ఈ అబ్బాయి చాలా మంచోడు ఇది మా అశోక్ గడి లవ్ స్టోరీ ఒట్టేసి చెబుతున్న కళ్యాణరాముడు ఇలా అందరి హీరోల సినిమాల్లో నటించారు కన్నడలో తొలిసారిగా టూ థౌజండ్లో హుచ్చా సినిమాలో నటించారు రెండు వేల ఏడులో వచ్చిన పోలీస్ స్టోరీ టూ సినిమాలో గాడ్ మదర్ పాత్ర పోషించారు ఆ సినిమాలో గాడ్ మదర్ పాత్ర కోసం దాదాపు రెండు పాటు చర్చ జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సన ఆ సినిమా కన్నడలో బాగానే ఆడింది సనకు అక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చింది తమిళంలోనూ పలు సినిమాల్లో నటించారు రాజపట్టైలో లేడీ పొలిటీషియన్ రంగనాయకి అలియాస్ అక్కగా నటించారు ఇక ఈటీవీలో వచ్చిన జీవితం సీరియల్లో చక్రవాకం ఆది పరాశక్తి సిరిసిరి మువ్వలు అరవింద సమేత సీరియల్తో తో పాటు తమిళ్ సీరియల్ పొన్మగల్ వంతల్లోనూ నటించారు ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు సనా ముఖ్యంగా పేద ఆడపిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ కోసం సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు అయితే గతంలో సనా టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు అప్పట్లో రాజకీయాల్లోకి వస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా అప్పటి పరిస్థితుల నేపథ్యంలో అనుకోకుండా ఓ ప్రచారంలో ప్రసంగించాల్సి వచ్చిందని చెప్పారు మురళీమోహన్ గారు ఎంపీగా నిలబడిన టైంలో మురళీమోహన్ గారి తరపున ప్రచారం చేశారు ఆయనకు నార్మల్గా మద్దతు తెలపడానికి వెళ్తే సనను మాట్లాడాలని మైకిచ్చారు దీంతో సనా అప్పటికప్పుడు ప్రసంగించారు ఆ ప్రోగ్రాంలో సనా స్పీచ్ హైలైట్ అయింది మరో ఇంటర్వ్యూలో సనా మాట్లాడుతూ నేను చేసే చారిటీలకు నా శక్తి సరిపోవడం లేదు నా ప్రొఫెషన్ కూడా సరిపోవడం లేదు నా సహాయం కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది ఉన్న దాంట్లో నుండే ఇవ్వగలుగుతున్నాను నాకు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండడం అలవాటు డబ్బుపై పదవులపై వ్యామోహం లేదు నలుగురికి సహాయపడాలనే ఆలోచనతోనే రాజకీయాల వైపు కొన్నిసార్లు చూడాల్సి వచ్చింది పెద్ద స్థాయిలో హెల్ప్ చేయాలనే ఉద్దేశమే అందుకు కారణం రానున్న కాలంలో నాకు ఓపిక ఉన్నంతవరకు నాకు పాత్రలు వచ్చేంత వరకు నటిస్తూనే ఉంటా పేద పిల్లల కోసం ఓ స్కూల్ ఓపెన్ చేయాలని ప్లాన్ ఉంది నాకు దేవుడిచ్చిన దాంతో పది మందికి ఉపయోగపడేలా చేస్తేనే నాకు సంతృప్తి అని చెప్పారు మరికొన్ని విషయాలకు వస్తే సిరిసిరి మూవల్లోని శారద పాత్రకు ఉత్తమ తల్లిగా స్టార్ మా పరివార్ అండ్ యువ కళావాహిని అవార్డ్ సాధించారు సనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించాను టెలివిజన్ మోడలింగ్ యాడ్స్ సినిమా ఇలా నేను ఎన్నో విభిన్న పాత్రలు పోషించా పదహారేళ్ల నుండి అరవై ఏళ్ల వరకు అన్ని ఏజ్ల పాత్రలు చేశాను ప్రతి పాత్రను సవాల్ గా తీసుకుంటాను ఇన్ని పాత్రలు చేసినప్పుడు గుర్తింపు రావాలి కదా అని మనం అనుకుంటాం నా మటుకు నేను అది వచ్చిందనే ఫీల్ అవుతుంటాను అని చెప్పారు కన్నడలో రెండు సినిమాలు చేశారు సనా అయితే ఓ సినిమాలో ఓ డైరెక్టర్ చాలా ఇబ్బంది పెట్టినట్టు అప్పట్లో ప్రచారాలు వచ్చాయి ఓ ఇంటర్వ్యూలో ఆ ఘటనపై సనా స్పందిస్తూ తెలుగు తమిళ్ మలయాళీ సినిమాల్లో బయటివారు వచ్చి చేస్తున్నా ఆదరిస్తామని కన్నడలో అది జరగదని అలాంటి అనుభవమే ఎదురైందని చెప్పారు ఓ సినిమాలో హీరో సోదరి పాత్రకు ఎంపిక చేశారు తరువాత రెండు రోజుల నుండి పరిస్థితి మారింది డైరెక్టర్ రోజు సీరియస్ అయ్యేవాడు షార్ట్లో కన్నడలో రాసిన పేజీ డైలాగ్ ఇచ్చి చెప్పేయమనేవారు అది కూడా సింగిల్ టేక్లో చెప్పాలని నో ప్రామిటింగ్ అని చెప్పారు అయినా నేను చేశాను సీన్ అయ్యాక చిన్న చిన్న తప్పులున్నాయని చెప్పి చాలా గట్టిగా అరిచాడు డబ్బింగ్లో మేనేజ్ చేసుకునే వీలున్నా కావాలనే అలా అరిచారు నేను సినిమాల్లో ఏడ్చిన ఘటన ఏదైనా ఉందా అంటే అదే అని చెప్పారు సనా సనా కుమారుడు పేరు సయ్యద్ అన్వర్ ఆయన కూడా నటుడు నిర్మాత కుమార్తె తబసుం బేగం ఫ్యాషన్ డిజైనర్ కాగా కోడలు సమీరా కూడా ప్రముఖ సీరియల్ నటిగా ఉన్నారు మూవీ ఇండస్ట్రీలో కొందరు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టిన సందర్భాలను ఎదుర్కొన్నారు సనా మరో సీరియల్ విషయంలో తాను హెల్ప్ చేసిన వారే తమ భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపరిచారని వెల్లడించారు సనా గారి తండ్రి ఏడేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తలుచుకుని ఎమోషనల్ అయ్యారు సనా తాను షూటింగ్లకు వెళ్లిన సమయంలో ఉదయం నాలుగు గంటలకే లేచి తన కోసం అన్ని ఏర్పాట్లు చేసేవారని ఆయన తన విషయంలో తీసుకున్న శ్రద్ధ బాధ్యతను ఎప్పటికీ మర్చిపోలేనిదని ఆయన చనిపోయిన తరువాత రికవరీ అవ్వడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు తన తండ్రి చూపించిన ప్రేమను ఇప్పుడు నా కొడుకు చూపిస్తున్నాడన్నారు గతంలో యాంటీ రెడ్ ఐ పేరుతో స్పై కెమెరాలపై నియంత్రణ కోసం పోరాడారు సెన్సార్ బోర్డు సభ్యురాలు వరలక్ష్మితో కలిసి పోరాటం చేశారు స్పై కెమెరాలను విచ్చలవిడిగా వినియోగించి చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నారని వీటి వాడకానికి నియంత్రణ ఉండాలని ఈ ఉద్యమ లక్షణం స్పై కెమెరాలు పెట్టి బ్లాక్మెయిల్ చేసిన వారు కూడా ఐదు వేల పెనాల్టీ కట్టి బెయిల్ పై బయటకు వస్తున్నారని తెలిసిన వారి ఇళ్లల్లో హోటల్స్ లో ఆఫీసుల్లోనూ కొన్ని చోట్ల మహిళలు స్పై కెమెరాలతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు ఈ ఉద్యమానికి సమంత కాజల్ తదితర నటులు మద్దతు పలికారు ఇవి సనకు సంబంధించిన selalu